గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరువాలో ఈ రెండు వస్తువులు పెడితే అపర కుబేరుడు అయినా వారం రోజుల్లో బిచ్చగాడు కావాల్సిందేనా అనే దానికోసం మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో ఈ వస్తువులు పెడితే సర్వనాశనం అని మన పండితులు చెప్తున్నారు. అలానే బీరువాలోనే కాకుండా మీరు డబ్బు దాచే ప్రదేశంలో కూడా ఇవి అస్సలు పెట్టకూడదట. వాస్తు శాస్త్ర ప్రకారం ఏ గది ఏ దిశలో ఉండాలో నిర్దేశించినట్టే బీరువా ఏ భాగంలో ఉండాలో నిర్దేశించారు. బీరువా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఉత్తర వాయువ్యం వైపు ఉండాలి. ఎందుకు అంటే ఈ దిక్కున చంద్రుడు పరిపాలిస్తాడు. బీరువా ఆ దిక్కులో పెట్టడం వల్ల ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం అనేది తగ్గిపోతుంది. అలాగే బీరువాని దక్షిణ దిశలో కూడా పెట్టుకోవచ్చు. కానీ బీరువా తెరిచినప్పుడు మాత్రం బీరువా ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం బీరువాను ఉత్తర దిక్కులో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానం. అలాగే ఉత్తర దిక్కు బుధుడు అధిపతి. బుధుడు సిరి సంపదలకు అధిపతి కాబట్టి మనం బీరువాను ఈ విధంగా ఉత్తర దిక్కున పెట్టుకోవచ్చు. అలాగే బీరువాని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నైరుతి వైపు పెట్టకూడదు. అలాగే మనం ఎప్పుడు బీరువాలో మన డ్రెస్సులు కానీ ఏదైనా వస్తువులు కాకుండా బంగారం, డబ్బు, వెండి అలానే విలువైన పత్రాలని మాత్రమే దాచుకోవాలి. మీకు ఒకవేళ బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేకపోతే బీరువాలో ఉన్న ముఖ్యమైన భాగంలో కాకుండా బీరువా కింద భాగంలో చీరలు పెట్టుకోవాలి. పై భాగంలో డబ్బు బంగారం మాత్రమే పెట్టుకోవాలి. అలాగే బీరువాలో నుండి ఎప్పుడు కూడా మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి. అలాగే బీరువాకి ఓవైపు స్వస్తిక్ గుర్తు వేయాలి. అలాగే మరోవైపు అటు ఇటు ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి బొమ్మని పెట్టుకోవాలి. ఈ విధంగా కనుక మీరు పెట్టుకుంటే ఇంట్లోకి డబ్బు ఆకర్షింపబడుతుంది. అలానే మనకి వాస్తు శాస్త్ర ప్రకారం పూజ గదిలో ఈ రెండు వస్తువులు కానీ పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుకుంటుంది. ఎప్పుడు కూడా పూజ గదిలో మనం ఈశాన్య దిక్కున ఓ రాగి చెంబులో నీరు పోసి అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఒక పువ్వు వేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆ రాగి చెంబు కింద మూడు దోసిళ్ళ బియ్యం వేసి పెట్టుకుంటే ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. అలాగే పూజ గదిలో కామాక్షి దీపం నిత్యం వెలుగుతూ ఉంటే ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.